హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ టు సౌజీ అడ్వెంచర్ లైఫ్. సో మన ఛానల్లో ఎప్పటికప్పుడు ట్రైబల్స్ గురించి, ఇంకా ట్రైబల్ కల్చర్, విలేజ్ లైఫ్ వీడియోస్ అయితే ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. సో మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఈ వీడియోకి నేనైతే 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇస్తారు కదా, తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసే ముందు ఈ వీడియో గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ వీడియోలో నేను విలేజ్లో దొరికే అతి ముఖ్యమైన ఫ్రూట్ గురించి అయితే మాట్లాడుతున్నాను. ఈ ఫ్రూట్ కేవలం సమ్మర్లో మాత్రమే దొరుకుతుంది, అదేనండి తాటి ముంజలు. తాటి ముంజలు అనగానే సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ అని గుర్తొచ్చేస్తుంది ప్రతి ఒక్కరికి. ఇక సమ్మర్ మొదలవగానే మనకి ఫస్ట్ గుర్తుకొచ్చేది తాటి ముంజలు. ఎప్పుడెప్పుడు తిందామా అనుకుంటూ ఎదురు చూస్తూ ఉంటాం. అదే విలేజ్లో అయితే మనకి తాటి ముంజలు చాలా విరివిగా దొరికేస్తాయి. ఇంకా మా ఊర్లో అయితే తాటి చెట్ల కరువే లేదు, అందుకని ఎంత తినాలనుకుంటే అంత తినొచ్చు, కానీ వేస్ట్ మాత్రం చేయకండి. ఇప్పుడు మనం తాటి ముంజల గురించి తెలుసుకుంటూనే తాటి చెట్టు విలువలు కూడా ఏంటో తెలుసుకుందాం. ఈ తాటి చెట్లు విలేజెస్కి ఎంతో ఉపయోగపడతాయి. నిజానికి తాటి చెట్లు విలేజెస్లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇక తాటి చెట్టు దగ్గర నుండి వచ్చే ప్రతి ఒక్కటి కూడా మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. మొదట తాటి ఆకుల గురించి మాట్లాడుకున్నట్లయితే, ఇవి మా గిరిజనులు ఇల్లు కట్టుకోవడానికి, పాకలు వేయడానికి ఉపయోగపడతా ఉంటాయి. అదేవిధంగా తాటి బలగల గురించి మాట్లాడినట్లయితే, వీటిని ఈ బలగల్ని చీల్చి తాళ్ళుగా పేనుకొని ఉపయోగిస్తూ ఉంటారు. అదేవిధంగా తాటి మొద్దు గురించి మాట్లాడినట్లయితే, ఆ మొద్దులని ఇళ్లల్లో స్తంభాలుగా నిలబెట్టడానికి ఉపయోగిస్తారు. అదేవిధంగా కట్టెలుగా కూడా మంటలో ఉపయోగిస్తారన్నమాట. అదేవిధంగా ఈ తాటి చెట్ల నుండి మద్యం కూడా తీస్తారు, దానికి పేరే తాటి కళ్ళు. ఇక ఇది హెల్త్కి మంచిది అనేసి అంటారు. అయితే ఇప్పుడు మనం అతిపెద్ద ముఖ్యమైన తాటి ముంజల గురించి మాట్లాడుకుందాం. ఈ తాటి ముంజలు మనకి ఈ సమ్మర్లో ఎంతో ఉపయోగపడతాయి, అదేవిధంగా హెల్త్ పర్పస్ మీద ఇంకెంతో ఉపయోగపడతాయి. ఇంకా చెప్పాలంటే తాటి ముంజల్ని ఐస్ యాపిల్స్ కూడా అనేసి అంటారు. ఈ సమ్మర్లో మనం తాటి ముంజలు తినడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది, అందుకని వీటికి ఐస్ యాపిల్స్ అని పేరు కూడా ఉంది. మనకి సమ్మర్ సీజన్ స్టార్ట్ అవ్వగానే మార్కెట్లోకి అయితే తాటి ముంజలు వచ్చేస్తాయి. ఇక మీ మార్కెట్లో మీరు కూడా తాటి ముంజలు చూసే ఉంటారు. ఇక తాటి ముంజల ఉపయోగాలు తెలుసుకుంటే ఆహా అనాల్సిందే. ఇక దీన్ని తిన్న తర్వాత రుచి అమోఘం అనాల్సిందే. ఈ ఎండాకాలంలో మనకి చలువ కోసం ఎక్కువగా తాటి ముంజలను అయితే తింటూ ఉంటారు. అయితే ఈ పండులో తక్కువ మొత్తంలో క్యాలరీలు, ఎక్కువ మొత్తంలో శరీరానికి కావలసిన శక్తి ఉంటాయి. అయితే ఈ తాటి ముంజలు మనకి జెల్లీలా ఉంటూ మనకి తిన్నప్పుడు లేత కొబ్బరి తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇంకా ఆ తాటి ముంజల్లో మనకి లోపల నీళ్లు కూడా ఉంటాయి, కాబట్టి మనకి ఇవి తక్కువ క్యాలరీస్తో మనకి ఎక్కువ ఎనర్జీని ఇచ్చే మంచి కూలెంట్ ఫుడ్ అన్నమాట. అదేవిధంగా మనం ఈ సమ్మర్లో ఎక్కువగా డీహైడ్రేషన్కి అయితే గురవుతూ ఉంటాం. సో ఈ డీహైడ్రేషన్కి చెక్ పెట్టడానికి తాటి ముంజలు కూడా బెస్ట్ ఫుడ్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే తాటి ముంజల్లో ఎక్కువగా వాటర్ పర్సంటేజ్ ఉంటుంది, కాబట్టి డీహైడ్రేషన్కి గురి కాకుండా ఈ తాటి ముంజలు ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా, మీకు దగ్గరలో తాటి ముంజలు ఉంటే ఖచ్చితంగా ఈ సమ్మర్లో మీరు 2 డేస్ వన్స్ 3 డేస్ వన్స్ వీక్లీ వన్స్ తినడానికి అయితే ట్రై చేయండి. అదేవిధంగా మన వెయిట్ లాస్కి కూడా ఇది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో దీన్ని కూడా ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ ఏబీసీ విటమిన్స్తో పాటు ఇంకా ఐరన్, జింక్, ఫాస్ఫరస్, పొటాషియం వంటి మనకి విటమిన్స్ కూడా ఇక్కడ లభిస్తూ ఉంటాయి. సో దీనివల్ల మనకి మన వెయిట్ లాస్కి ఎంతో ఉపయోగపడతాయి. అదేవిధంగా మన బాడీలో ఏదైనా వేస్ట్ ఉంటే కనుక ఇది క్లీన్ చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇంకా సమ్మర్ సీజన్లో వడదెబ్బలు తగిలి వాంతులు చేసుకునే వాళ్ళకి కూడా ఇది చాలా అంటే చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఇంకా క్యాన్సర్ పేషెంట్లకు కూడా ఇది సూపర్ అంటే సూపర్గా వర్క్ చేస్తుంది. అదేవిధంగా ఇది తిన్న తర్వాత మనకి అలసట కూడా దూరం అయిపోతుంది. అయితే దీన్ని మాత్రం పొట్టు తీయకుండా తినాలి. అదేనండి, మనకి ఆ ముంజల దగ్గర పైన వైట్ కలర్లో లేయర్ అయితే అప్లై అయి ఉంటుంది. సో దాన్ని కూడా తినడం వల్ల మనకి చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మీరు కూడా ఖచ్చితంగా తాటి ముంజలు అయితే తినడానికి ట్రై చేయండి. ఇక నేనైతే మా ఫ్యామిలీ మెంబర్స్తో ఈ తాటి ముంజల్ని చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం, అస్సలు మిస్ కాకండి, ఓకేనా? సో ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి గాయస్, ఇంకా ఇంకొక షేర్ అయితే చేస్తారనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇవాళకి ఇంతే, బాయ్ బాయ్.